24 ఫిబ్రవరి 2018 ఇది ఏ రోజంటే శ్రీదేవి మిస్టీరియస్గా దుబాయ్లో చనిపోయింది. దానికి కారణం ఆమె ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల బాత్టబ్లో మునిగిపోయి చనిపోయింది. కానీ బాత్టబ్ పొడవు 5.1 ఉంటే శ్రీదేవి హైట్ మాత్రం 5.7 అడుగులుంది. అలాంటప్పుడు శ్రీదేవి ఇందులో మునిగిపోవడం అనేది ఆలోచించాల్సిన విషయం. ఈ 3D యానిమేషన్ వీడియో ద్వారా అసలు ఆ రోజు సరిగ్గా ఏం జరిగిందో అర్థం చేసుకుందాం. 18 ఫిబ్రవరి 2018 ఆదివారం రోజున బోనీ కపూర్ శ్రీదేవితో పాటు తన కూతుర్ని తీసుకుని దుబాయ్లో మోహిత్ మార్వాడి పెళ్లికి అటెండ్ కావడానికి బయలుదేరాడు. దుబాయ్కి చేరుకోగానే శ్రీదేవి తన ట్విట్టర్లో ఈ ఫోటోని పోస్ట్ చేసి ఆమె సేఫ్గా దుబాయ్ చేరుకున్నానని ప్రూవ్ చేసింది. 21 ఫిబ్రవరి రోజున ఆమె పెళ్లికి అటెండ్ అయ్యింది. అందులో ఆమె తన భర్త బోనీ కపూర్ మరియు కూతురు ఖుషీతో చాలాసేపటి వరకు డ్యాన్స్ చేసింది. పెళ్లి వాతావరణాన్ని ఎంతగానో ఎంజాయ్ చేసింది. అప్పటి వరకు అంతా సరిగ్గానే ఉంది. పెళ్లి అటెండ్ అయిన తర్వాత దుబాయ్ నుండి ఇండియాకి రిటర్న్ రావడం గురించి మాట్లాడుకుంటే, బిజీ షెడ్యూల్ ఉన్నందున బోనీ కపూర్ తన కూతురు ఖుషీతో 21 ఫిబ్రవరి రోజునే సాయంత్రం ఇండియాకి తిరిగి వస్తాడు. దానికి కారణం లక్నోలో అతనికి ఒక చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, దాన్ని అతను తప్పకుండా అటెండ్ కావాలి. కానీ శ్రీదేవి మాత్రం ఇండియాకి తిరిగి రాలేదు. దీనికి రెండు కారణాలు చెప్తున్నారు. అందులో మొదటిది, ఆమె తన పెద్ద కూతురు జాన్వీ కపూర్ కోసం షాపింగ్ చేయాలనుకుంటుంది. జాన్వీ ఆ టైంలో షూటింగుల్లో బిజీ షెడ్యూల్ ఉన్నందున దుబాయ్కి రాలేకపోయింది. మరో కారణం, ఆమె ఒక సిస్టర్ దుబాయ్లోనే ఉంటుంది. శ్రీదేవి ఆమెను కలవకుండా దుబాయ్ నుంచి రావాలనుకోవడం లేదు. అందువల్ల ఆమె దుబాయ్లోని జుమేరా ఎమరన్ టవర్లోని 101 రూమ్లో స్టే చేసింది. బోనీ కపూర్ లక్నోకి ఏ పని మీద అయితే వచ్చాడో అతను తన పనిని ముగించుకొని 24 ఫిబ్రవరి సాయంత్రం రోజు శ్రీదేవికి చెప్పకుండా ఆమెను సర్ప్రైజ్ చేయడానికి తిరిగి దుబాయ్కి వెళ్తాడు. అయితే ఇక్కడి నుంచి శ్రీదేవి మరణం వరకు రెండు రకాల సాక్ష్యాలు మన ముందుకొచ్చాయి. అందులో ఒకటి బోనీ కపూర్ ఇచ్చిన సాక్ష్యం, పోలీసులు కూడా దాన్నే నిజమని నమ్ముతున్నారు. మరొకటి హోటల్ స్టాఫ్ ఇచ్చినటువంటి సాక్ష్యం. రెండు సాక్ష్యాలు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అవేంటంటే, మొదట మనం బోనీ కపూర్ పోలీసులకు ఇచ్చిన సాక్ష్యం ఏంటో చూద్దాం. అతను సాయంత్రం 6:20 హోటల్కి చేరుకున్నాడు. శ్రీదేవి ఉన్నటువంటి రూమ్ దగ్గరకు వచ్చి డోర్ను కొట్టాడు. శ్రీదేవి డోర్ తీసి అతన్ని ఎదురుగా చూసి చాలా సంతోషపడుతుంది, చాలా సర్ప్రైజ్ అయింది. అప్పుడు వారు దాదాపుగా 7 గంటల వరకు వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుతున్న టైంలో ఆమె బోనీ కపూర్తో ఎక్కడికన్నా బయటికి హోటల్కి వెళ్దామా అని అడుగుతుంది. దానివల్ల వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళి కాస్త టైం స్పెండ్ చేయొచ్చని అనుకుంటుంది. ఆమె హోటల్కు వెళ్ళడానికి రెడీ అవ్వడం కోసం బాత్రూంలోకి వెళ్తుంది. దాని తర్వాత బోనీ కపూర్ బెడ్ పైన పడుకొని ఇండియా దక్షిణాఫ్రికా మధ్యలో జరుగుతున్న మ్యాచ్ చూస్తూ ఉంటాడు. అతను దాదాపుగా 30 నిమిషాల పైనే ఆ మ్యాచ్ని చూస్తూ ఉన్నాడు. దాని తర్వాత బోనీ కపూర్కి ఏదో డౌట్ వస్తుంది. అందువల్ల అతను శ్రీదేవి ఏం చేస్తుందో చూద్దామని బాత్రూమ్ డోర్ని కొడతాడు. కానీ లోపల నుండి ఎటువంటి రెస్పాన్స్ రాదు. ఎప్పుడైతే లోపల నుంచి రెస్పాన్స్ రాలేదో అప్పుడు బోనీ కపూర్ పర్మిషన్ లేకుండా వాష్రూమ్ డోర్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. అతను చెప్పిన ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎప్పుడైతే అతను వాష్రూమ్లోకి ఎంటర్ అయ్యాడో అప్పుడు శ్రీదేవి బాత్టబ్లో పూర్తిగా పడుకొని ఉండడం, అప్పుడు ఆ బాత్టబ్ పూర్తిగా నీటితో నిండుండడం చూశానని చెప్పాడు. దాని తర్వాత బోనీ కపూర్ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఈ విషయమంతా చెప్పాడు. అతను దుబాయ్లోనే ఉంటాడు. అక్కడికి అతని ఫ్రెండ్ రావడానికి దాదాపుగా 20 నిమిషాలు టైం పట్టింది. ఇక్కడ మరో విషయం కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అతని ఫ్రెండ్ వచ్చే వరకు బోనీ కపూర్ తన భార్య అయిన శ్రీదేవి డెడ్ బాడీని అలాగే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు అతను ఎవరైనా డాక్టర్కి ఫోన్ చేయలేదు, ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కాసేపటి తర్వాత అతని ఫ్రెండ్ అక్కడికి వచ్చాడు. అతను అక్కడ సిచ్యువేషన్ మొత్తం అర్థం చేసుకుని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి కాల్ చేస్తాడు. అప్పుడు శ్రీదేవిని దగ్గరలో ఉన్న అల్ రషీద్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ కూడా చెక్ చేసి శ్రీదేవి చనిపోయిందని కన్ఫామ్ చేస్తాడు. డెత్ కన్ఫామ్ అయిన తర్వాత దాదాపుగా 9:00 పోలీసులకి మొత్తం ఇన్సిడెంట్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ విన్నారో అది బోనీ కపూర్ పోలీసులకి చెప్పింది. ఇప్పుడు హోటల్ సర్వీస్ స్టాఫ్ ఏం చెప్పారో చూద్దాం. 24 ఫిబ్రవరి 2018 సాయంత్రం తన రూమ్ నుండి రూమ్ సర్వీస్కి కాల్ చేసి ఒక గ్లాస్ కూల్ వాటర్ అడిగింది. కాసేపటి తర్వాత ఒక స్టాఫ్ మెంబరు వాటర్ తీసుకుని వస్తాడు. అతను డోర్ బెల్ కొట్టినప్పటికీ శ్రీదేవి ఆ డోర్ను ఓపెన్ చేయలేదు. అతనికి మొదట మేడం బహుశా బిజీగా ఉండుంటుందని అనిపించింది. కానీ చాలాసేపటి వరకు ఆమె డోర్ ఓపెన్ చేయకపోయేసరికి అతను వెంటనే అక్కడి నుండి వెళ్ళి వేరే స్టాఫ్ను తీసుకొస్తాడు. తర్వాత ఒకరి తర్వాత ఒకరు అక్కడ చాలామంది గ్యాదర్ అవుతారు. దాని తర్వాత అక్కడ మేనేజర్ మాస్టర్ కీతో ఆ డోర్ను ఓపెన్ చేశాడు. బయట రూమ్లో స్టాఫ్కి ఎవరూ కనపడలేదు.
ఆ తర్వాత ఆ బాత్రూమ్ డోర్ ఓపెన్ గా ఉండడం వల్ల ఎప్పుడైతే స్టాఫ్ బాత్రూమ్ లోకి వెళ్తారో అక్కడ వాళ్ళు శ్రీదేవి స్పృహ కోల్పోయి కింద పడి ఉండడం చూస్తారు. దాని తర్వాత మెడికల్ టీంని పిలిపించారు. శ్వాస ఉండడం వల్ల ఆమెను అల్ రసీద్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ చెక్ చేసిన తర్వాత ఆమె చనిపోయిందన్న విషయం తెలిసింది. అయితే ఇక్కడ ఇద్దరు చెప్పిన విషయాలు పూర్తిగా డిఫరెంట్గా ఉన్నాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే దుబాయ్ పోలీసులు బోనీ కపూర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ని నిజమని నమ్మి కేసుని ముందుకు నడిపించారు. స్టాఫ్ మెంబర్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని పట్టించుకోలేదు. ఎంతవరకు అంటే దుబాయ్ పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేదు. శ్రీదేవి బాడీని ఎప్పుడైతే పోస్ట్మార్టం చేయడం జరిగిందో అప్పుడు ఆమె చాలా ఎక్కువగా డ్రింక్ చేసిందన్న విషయం తెలిసింది. అందువల్ల ఆమె బాత్టబ్లో మునిగి చనిపోయి ఉంటుంది. ఈ విషయం విని మీకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కానీ ప్రపంచం దీన్నే నమ్ముతోంది. ఈ కేసులో అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే నేను మీకు స్టార్టింగ్లోనే బాత్టబ్ పొడవు మరియు ఆమె హైట్ గురించి చెప్పాను. శ్రీదేవి ఈ బాత్టబ్లో మునగడం వల్ల చనిపోవడం అనేది దాదాపుగా ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఒకవేళ మనం ఈ విషయాన్ని నమ్మిన శ్రీదేవి ఫ్యామిలీ మెంబర్స్ శ్రీదేవి డ్రింక్ చేసేది కానీ స్పృహ కోల్పోయేంతగా ఎప్పుడూ డ్రింక్ చేయలేదని చెప్తున్నారు. మరో విషయం ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్తానో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఈ కేసు యొక్క ముఖచిత్రాన్నే మార్చేస్తుంది. అదేమిటంటే శ్రీదేవి దుబాయ్ వెళ్లేదానికంటే కొన్ని రోజుల ముందే ఒక ఇన్సూరెన్స్ చేసింది. అది ఒమెన్లో ఉంది. దాని ప్రకారం శ్రీదేవి దుబాయ్లో చనిపోతే ఈ క్లెయిమ్ ప్రకారం ఆమె ఫ్యామిలీకి దాదాపు 240 కోట్ల రూపాయలు వస్తాయి. 240 కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్. బహుశా దీనికోసమే ఇలా జరుగుంటుంది. కానీ సుప్రీంకోర్టు ఇటీవల దీన్ని కొట్టేసింది. కానీ ఫ్రెండ్స్, దీని గురించి మీకేమనిపిస్తుంది? ఈ కేసులో అసలు ఏం జరుగుంటుంది? కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.